నేను వైసీపీ వ్యతిరేక ఓటును చీలని ఇవ్వనంటానికి కూడా నువ్వు చేసిన మాట అది. నువ్వు అడ్డగోలుగా రోడ్లు అయ్యావు, దోపిడీలు చేస్తావు, బెదిరిస్తావు. వైఎస్ వివేకానంద రెడ్డి గారిని మర్డర్ జరిగితే అన్ని వేళ్ళు మీ ఇంటి వైపు చూపిస్తూ ఉంటే ఒక్కడు వెళ్ళలేదు, ఒక్క 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 అపరాధం వెళ్ళలేదు బయటికి, జైల్లోకి వెళ్ళలేదు ఒక్కళ్ళు. ఇన్ని గొడవలు ఇన్ని పెట్టుకొని ఇంత అడ్డగోలుగా అక్రమంగా మీరు ల్యాండ్ కబ్జాలని చేస్తూ ఉంటే ఒక్కడు ఒక్కళ్ళ మీద చేయట్లేదు, కేసులు పెట్టట్లా. గుజరాత్లోని ముంద్రా పోర్ట్లో దాదాపు 3000 కేజీల హెరాయిన్, 22,000-21,000 కోట్ల వర్త్ హెరాయిన్ గుజరాత్లో టాస్క్ ఫోర్స్లు పట్టుకుంటే, గుజరాత్ టాస్క్ ఫోర్స్లు పట్టుకుంటే దాని మూలాలు విజయవాడలోని సత్యనారాయణపురం ఆశీ కంపెనీకి తేలుతూ ఉంటే ఈరోజు వరకు ఆంధ్రప్రదేశ్ పోలీసు ఒక్కళ్ళని పట్టుకోలేదు దానికి సంబంధించి. న్యూస్లో లేదు అది. నేను మీడియా వారికి కూడా అడుగుతూ ఉన్నాను, సాక్షి మీడియా కూడా చెప్తున్నాను, ఆ కేసు కూడా బయటికి తీసుకురండి మీరు, అవి వదిలేశారు కన్వీనియంట్గా. మీరు మాట్లాడితే న్యాయం మాట్లాడితే సంపూర్ణంగా మాట్లాడండి, ఆబ్జెక్టివ్గా పాలిటిక్స్ చేయండి. కూర్చోబెట్టి ఎంత అందరూ పొలిటికల్ గేమ్ ఆడితే రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది, అభివృద్ధికి దూరం అయిపోతుంది, నిరుద్యోగం పెరిగిపోతుంది. ఈరోజున చంద్రబాబు నాయుడు గారికి జరిగిందని కాదు ఇది, రేపొద్దున మారుమూల ప్రతి చోట ప్రతి వీధిలో ఇదే గొడవ ఉంటుంది. ఉదాహరణకి మా నాయకులే వాళ్ళు బూతులు తిట్టచ్చు వైసీపీ నాయకులు, దానికి నిరసన తెలియజేయడానికి మా వాళ్ళు బయటకు వస్తే మన విశాఖపట్నంలో కొన్ని నెలల క్రితం ఆడవారిని చూడక నిరసన తెలిపినందుకు, రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలిపినందుకు అటెంప్టివ్ మర్డర్ కేసు పెట్టారు. నిరసన తెలిపినందుకు అటెంప్టివ్ మర్డర్ కేసు పెడితే అధికారంలో ఉన్న వ్యక్తికి పాలసీలు అతను చెప్పాలి, ఆయన ఆయన మీద ఇలాంటి అభియోగాలు మోపడంలో అది చాలా తేలిక. ఆయన ప్రూవ్ చేయండి మీరు, ఆయన సంతకం ఉందా, ఇవన్నీ ఉన్నాయా? ఎవరు చట్టానికి అతీతులు కాదు, మాకు తెలుసు. నిర్ణయాలు తీసుకొని ఒకరికి ఇచ్చిన తర్వాత దాంట్లో తప్పులకు సంబంధిత అధికారులు చేయాలి, దానికి వాళ్ళ బాధ్యతలు చేయాలి. ఇది ప్యూర్లీ పొలిటికల్ వెండట, రాజకీయ ప్రతీకారం ఇది. ఈరోజు నేను ఒకటే వైసీపీ నాయకులు కూడా ప్రజలకు కూడా ఒకటి చెప్తా ఉన్నాను, ఇది నేను సంపూర్ణంగా నేను దీన్ని ఖండిస్తూ ఉన్నాను. ఇది ఖండించి నేను వెళ్ళిపోవట్లేదు. ఈరోజు భేటీ, ఈ ములాఖత్ ఒక ఆంధ్రప్రదేశ్కి చాలా కీలకమైంది. నేను ఇంతకాలం నేను చెప్తా ఉన్నాను, తెలుగుదేశం జనసేన కలిసి వెళ్తుందా లేదా అనేది నేను ఆలోచిస్తూనే ఉన్నాను ఇంతకాలం. నేను ఎందుకు, నేను ఎన్డీఏలో ఉన్నాను, నేను కోరుకుంటుంది కూడా 2014లో ఈ వైసీపీ అరాచక పాలన నుంచి బయటపడాలంటే ఎన్డీఏగా పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కలిసి వెళ్ళాలని నా కోరిక. ఎందుకంటే స్థిరత్వం ఖచ్చితంగా ఇవ్వగలదు. అదేవిధంగా భాగంగా నేను పదే పదే చెప్పుకుంటూ వచ్చాను కేంద్ర ప్రభుత్వానికి కూడా, కేంద్ర నాయకత్వానికి కూడా. వాళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటారో నాకు తెలియదు, చాలా పాజిటివ్ నిర్ణయం తీసుకుంటారని నేను అనుకుంటా ఉన్నాను. సమిష్టిగా వీరి తాలూకు దౌర్జన్యాన్ని, వైసీపీ తాలూకు దౌర్జన్యాన్ని, అరాచకాన్ని, ఈ అడ్డగోలు దోపిడీని ఎదుర్కోవాలంటే విడివిడిగా పోటీ చేస్తే పని చేయదు, విడివిడిగా పోటీ చేస్తే పని చేయదు. ఈ అరాచకం ఇంకొక దశాబ్దాలు, రెండు దశాబ్దాలు కుదిరితే 2 దశాబ్దాలు కూడా కంటిన్యూ అవుతాయి. ఇక ఆంధ్రప్రదేశ్ కాంట్ ఎఫోర్డ్ వైసీపీ. వీరి తాలూకు దుష్ట పాలనని, అరాచక పాలనని ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీసుకోలేరు. నాలాంటి వాడినే రోడ్డు మీదకి రావాలంటే నువ్వు పోలీసులను 2000 మంది పోలీసులను పెట్టి తెలంగాణ బోర్డర్లు ఆపే ధైర్యం దమ్ము నీకు ఉన్నాయంటే సగటు మనిషిని బతకనిస్తాడా వీడు ఈ ప్రభుత్వం? అందుకని దీన్ని సమిష్టిగా ఎదుర్కోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ రోజున జనసేన కార్యవర్గానికి, పార్టీ సభ్యులందరికీ కూడా మీరందరూ ఈ పరిస్థితులు చూడండి, నన్ను కూడా రానివ్వట్ల. నేను మొన్నటిదాకా ఏ నిర్ణయం తీసుకోలా, ఉంటే బాగుంటుందని చెప్తున్నా. ఈరోజు నేను నిర్ణయం తీసుకున్నా. ఇవాళ చాలామంది మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారికి ఏం సంబంధం, మళ్ళీ తగుదునమ్మా అని చెప్పిన మావిడ ఒకటి ఈ మధ్య మొన్న వచ్చేసాడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అవ్వగానే ఆదరా బాదరాగా స్పెషల్ ఫ్లైట్ ఒకటి పెడితే అక్కడి నుంచి వచ్చేసి ఆయన చెప్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు
మీకు తెలియదేమో, ముఖ్యమంత్రి గారు అనే వ్యక్తి మౌఖిక ఆదేశాలు ఇస్తాడు తప్పితే సంతకాలు ఎక్కడ పెట్టరో తెలుసుకోవయా ముఖ్యమంత్రి గారు అని మాట్లాడతాడు. అరే బాబు, ఒక్కసారి ఎమ్మెల్యే గెలవరా బాబు, కనీసం కార్పొరేటర్ కన్నా గెలిస్తే అసలు ఎవడు ఎక్కడ సంతకాలు పెడతాడు అనేది అర్థం అవుద్దనేది కూడా అతనికి తెలియదు. ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు గారు, మా వాడికి చెప్తున్నాను, జైలు గాడికి వచ్చి చంద్రబాబు సంతకం పెట్టడు, సంతకాలు పెట్టక్కర్లేదని చెప్పేవాడికి ఈ కాగితం మీద పదిహేను చోట్ల చంద్రబాబు నాయుడుకి సంతకాలు పెట్టాడు. ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్కి సంబంధించినటువంటి 15 చోట్ల ఎక్కడెక్కడ అంటే ఓంప్రదం స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మొదలు పెట్టాలనే దగ్గర నుంచి 13 చోట్ల సంతకాలు పెట్టారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అది మొదలు పెట్టాలి, అంకురార్పణ చేయాలి దగ్గర నుంచి. అరే బాబు, రూల్స్ అక్కర్లా, డిస్పెన్స్ ది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ప్రోటోకాల్స్ అండ్ రిలీజ్ ద అమౌంట్ అని చెప్పి అనేటువంటి స్వదస్తూరితో రాచి సంతకాలు పెట్టుకున్నాడు 13 చోట్ల. అంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అడ్డగోలు లెక్కలు ఏది కూడా మీరు అడ్డం చెప్పేటికంటే కానీ, వాళ్ళు అడ్డులు పెట్టేటికంటే కానీ, ఐఏఎస్ అధికారులు ఎవరు రూల్స్ చెప్పినా అవన్నీ కూడా పక్కకు తోసేసి ఈ డబ్బులు మొత్తాన్ని డిజైన్ టెక్కి పంపించండి అని చెప్పని సాక్షాత్తు చంద్రబాబు నాయుడు సంతకాలు పెడితే ఎవడు అసలు సంతకాలు పెట్టలేదంటారు? పెట్టినాయనేమో సిఐడి డిపార్ట్మెంట్ మర్యాదగా తీసుకొచ్చి కూర్చోబెట్టి, చంద్రబాబు నాయుడు గారు ఇదిగో మీ సంతకాలు, ఇదిగోదండి, ఏంటి ఇట్లా చేసేసారు, ఈ పాపం చేశారేంటి, ఈ 371 కోట్లు జనం డబ్బులు ఇలా హల్వా తిన్నట్టు తినేశారేంటండి మీరు అందరు కలిసి అని మాట్లాడితే, ఏమో నాకు తెలియదు గుర్తులేదు, ఎన్నిసార్లు అడిగినా మర్చిపోయా, ఏమో నాకు తెలియదు గుర్తులేదు మర్చిపోయా. జూనియర్ ఎన్టీఆర్ సినిమా లాగా డైలాగులు ఉన్నాయి తప్పితే అసలు మామూలుగా చంద్రబాబు నాయుడు తెలవపోతే సంతకాలు నీయే కదా, 13 చోట్ల సంతకాలు నువ్వే పెట్టావు కదా, నాకు తెలియదు మర్చిపోయా గుర్తులేదు, తప్పు కదా? ప్రమాణం చేసి సాక్షాత్తు కొన్ని వేల మందిని నువ్వు పోగేసుకొచ్చి నాగార్జున కాలేజ్ ఎదురుకుండా ఖాళీ స్థలంలో ప్రమాణం చేసి ప్రజల ఓటు ద్వారా రాజ్యాంగం నాకు కల్పించినటువంటి ఈ అవకాశాన్ని ఎలా అమలు చేస్తానని ప్రమాణం చేశావు. ప్రమాణాలని పొంగలో తొక్కి ఏ రకంగా ప్రభుత్వ డబ్బుని ప్రజల డబ్బుని ఈ రకంగా తినేటాకి మార్గం ఏర్పాటు చేశావు. ఒక ఆయన చెప్తాడు, నోట్లు చంద్రబాబు లెక్క పెడుతున్నట్టు హవాలా వాడు బ్యాగ్ తెచ్చి డబ్బులు లెక్క పెడుతున్నట్టు నీ దగ్గర ఫోటోలు ఉన్నాయా, వీడియో ఉందా? మరి మామూలుగా ఇస్తాడు, మామూలుగా మాకు మా ఫోటోలు గీటోలు అవాలా వాడు తీసి మాకు ఇస్తాడు, మేము అన్నీ చెప్తాడు. చంద్రబాబు అకౌంట్కి డబ్బులు పంపించారా, డబ్బులు ట్రాన్స్ఫర్ అయినట్టేమన్నా మీ దగ్గర ఆధారం ఉందా? వారు మామూలుగా మీరు బయలుదేరతారు, ఇక లంచాలు కూడా మామూలుగా ఫోన్పేలును మామూలుగా ఈ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసి తెచ్చుకుంటారనమాట. ఇంత దుర్మార్గం. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ చెప్తుంది, అరే బాబు మీ పిఎస్ శ్రీనివాసు చంద్రబాబుకి ఇచ్చాను లంచం తెచ్చాను చెప్పని మీ పిఎస్ శ్రీనివాస్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి డిపాజిట్ ఇచ్చాడు. కిలార్ రాజేషు డబ్బులు తెచ్చి చంద్రబాబుకి ఇచ్చామని చెప్పి వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి చెప్తుంటే కేంద్ర ప్రభుత్వ సంస్థ నీకు నోటీసులు ఇచ్చింది కదా, అరే బాబు నీకు లంచాలు వచ్చినాయి అని చెప్పని ఇంకేం సాక్ష్యం ఏం కావాలి? ఎవడన్నా నిద్రపోతే లేపచ్చు మనం, ఏమంటే లేగమని ఇట్లా కొట్టంగానే లేవుతాడు ఎవడన్నా. మీరు మామూలు నిద్ర నటిస్తున్నారు, చంద్రబాబు నాయుడు దొంగని తెలుసు మీకు, ఆ డబ్బులు మీ అందరికీ పంచుకుంటారని తెలుసు, ఎన్నికల్లోనో దాంట్లోనో దీంట్లోనో తెలిసి ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ ఇస్తే ఆ నోటీసులకి ఏమైనా రిప్లై ఇస్తాడు? రిప్లై కూడా ఎంత చక్కగా ఇస్తాడు, మీ ఆఫీసు నా ఆఫీసు వేరు, మీ ఆఫీసు వేరు, నీకు నాకు సంబంధం లేదు అంటాయి. కానీ లంచం నేను తినలేదు, నేను నిక్కార్సైనోడిని నిక్కచ్చోయినని నాకు నోటీసులు ఇస్తారా మీరు అని అంటే ఎక్కడ కూడా, మీ ఆఫీసు వేరు నా ఆఫీసు వేరు, నా ఆఫీసు వాడు ఇవ్వాలంటాడు. నిన్న కూడా జైలు మొత్తం వాదనలన్నీ కూడా ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్లో స్కామ్ జరగలేదని ఒక్కడ మాట్లాడడం, ఒక్క ప్లేడర్ కూడా చంద్రబాబు పెట్టుకున్నటువంటి కోట్లాది రూపాయలు ఇచ్చి తీసుకొచ్చినటువంటి ఒక్క ప్లేడర్ కూడా స్కిల్ డెవలప్మెంట్లో అవినీతి జరగలేదు, స్కామ్ జరగలేదు, ప్రజాధనం దోచేయలేదు అని చెప్పిన ఒక్కడు కూడా మాట్లాడడం. సెక్షన్ 17A మీరు గవర్నర్ సంతకం తీసుకోలేదు, సెక్షన్ 409 ఇది వర్తించదు, ఇది తప్పితే అసలు స్కామ్ జరగలేదు, నిజాయితీగా జరిగింది, ఎంతమంది పిల్లలకి ఇది అని చెప్తాడు.